స్పెషల్ స్టేటస్, వీ డిమాండ్ స్పెషల్ స్టేటస్, వీ డిమాండ్ స్పెషల్ స్టేటస్, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, ఆంధ్రుల. ఈ యొక్క స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఈ యొక్క మహానటుడు, గొప్ప నటుడు చంద్రబాబు అంతా ఏదో తాను చక్రం తిప్పుతున్నట్టుగా ఇక్కడ ఢిల్లీలో అన్ని విపక్షాలను కూడగడుతున్నట్టుగా ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు. బీఎస్పీ, ఎస్పీ రెండు పార్టీలు కాంగ్రెస్ని, ఇటు తెలుగుదేశంని, మిత్రపక్షాలను సంప్రదించకుండా ఒక పొత్తు కుదుర్చుకోవడం అన్నటువంటిది ఈయనకు ఉన్నటువంటి సత్తా ఏంటన్నటువంటిది తెలుస్తూ ఉంది. ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా తనకు చిత్తశుద్ధి ఉంటే, తను నిజంగా నేరగాడు కాకుండా కానీ ఉంటే ఎన్ఐఏకి అప్పగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నం కేసుని ఎందుకు రాష్ట్ర పోలీసుకి డైరెక్షన్స్ ఇచ్చి సహకరించవద్దు అనని చంద్రబాబు చెప్పాల్సి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తను నేరగాడు కాబట్టి తను ఇతరులతో కలిసి కుట్ర పన్ని ఈ హత్యా ప్రయత్నం చేశాడు కాబట్టి, దాంట్లో తన అనుచరులందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి సహకరించకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఇక్కడ ఢిల్లీకి వచ్చినంత మాత్రాన ఇక్కడ ఆంధ్రాకి ఏదో ఒరిగిపోదు. నిజానికి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి 6 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు దోసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి అసలు ఏమి క్రెడిబిలిటీ ఉందనని ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబును నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే వస్తుంది. 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వమని మేము ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి హోదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటట్టుగా చేయగలిగినటువంటి నాయకుడు ఆయన ఒక్కరే అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసినప్పుడు జగన్ పైన దాడి కేసు, ఆయన పెట్టి కేసు అభివర్ణించారు. ఈ పెట్టి కేసు తీసుకొని మా దగ్గరికి వస్తారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మోడీ ద్వారా మీరు దీన్ని ఎన్ఐఏకి అప్పగించేలాగా చేసుకున్నారు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, కేసు అన్నటువంటిది పెట్టి కేసా, మిడిల్ కేసా, బిగ్ కేసా అన్నటువంటిది కాదు. నేరం నేరమా కాదా అన్నటువంటిది, ఆ చిన్న నేరమైనా పెద్ద నేరమైనా ఎట్టు తప్పుగా అభివర్ణించినా కూడా నేరానికి పడేటటువంటి శిక్షలో తేడా ఉంటుందేమో కానీ, చిన్న నేరం అయితే 2 సంవత్సరాలు, ఒక రకమైనటువంటి నేరం అయితే 3 సంవత్సరాలు, పెద్ద నేరం అయితే యావజ్జీవ కారాగార శిక్ష పడడం జరుగుతుందేమో కానీ నేరం అన్నటువంటిది నేరమే. అలహాబాద్ హైకోర్టు స్వర్గీయ ఇందిరాగాంధీ కేసులో ఇదే విషయాన్ని చెప్పిందన్నటువంటి విషయాన్ని మీరు మనం గుర్తుంచుకోవాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడుగా ఆయన నిజంగా డిజర్వ్ అయినటువంటి వ్యక్తి. ఏమి సాధించాడని పోలవరంలో ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కుతాడు? అవినీతిలోనా? ఆ పనులన్నీ కూడా నాసిరకమైనటువంటి పనులు, ఏది పూర్తి కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది పోలవరం ప్రాజెక్టే. 16,000 కోట్ల నుంచి 56,000 కోట్ల వరకు ప్రాజెక్ట్ కాస్ట్ను వ్యయాన్ని పెంచినటువంటి దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పెట్టాలనా? లేదు, ఆ ప్రాజెక్ట్ అక్కడ ఉన్నటువంటి భూమిని ఏదైతే సేకరించారో ఆ భూమికి నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కల్పించాలనా? ఒక్కరికంటే ఒక్కరికి పునర్వాసం కల్పించలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కాంపెన్సేషన్ కూడా, ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా 2013 చట్టం ప్రకారం ఆయన ఇవ్వలేదు. ఈ తప్పులన్నిటికీ ఆయనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించాలనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను.